అమ్మవారికి విశేషమైన పూజ చేసి మహాయాగం చేస్తే జన్మాంతర పాపకర్మలు పోతాయి. దాంతో మీరు కలవకుండా అడ్డుపడుతున్న ఆటంకాలు ఏమున్నా అవన్నీ తొలగిపోతాయి. చాలా సంతోషం గురుగారు. అప్పుడే సంతోషించడానికి వీల్లేదు సీతాకాంత్, ఎందుకంటే ఇది చాలా కష్టమైనది. ఎన్నో దుష్టగ్రహాలు దీన్ని ఆపాలని విశ్వప్రయత్నాలు చేస్తాయి. మిమ్మల్ని మీరు కలవకుండా అష్టకష్టాలు పెడతాయి, ప్రమాదాలు సృష్టిస్తాయి. అయినా నువ్వు రామలక్ష్మి వాటికి భయపడకుండా నిష్ఠతో అమ్మవారిని కొలుస్తూ ధ్యానిస్తూ ఈ మహాయాగాన్ని పూర్తి చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఆ తల్లి కరుణాకటాక్షాలు మీపై కలిగి ఇక మీ ఇద్దరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. చాలు గురువుగారు, నా భయం పోగొట్టే మార్గం చూపించారు. మీరు చెప్పినట్టుగానే ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను నా భార్య రామలక్ష్మితో కలిసి ఈ మహాయాగం చేస్తాను. శుభం భూయాత్. వస్తాను గురువుగారు. మంచిది. రామలక్ష్మికి ఏం కాకుండా చూడాలి అంటే నేను తనతో కలిసి ఆ మహాయాగం చేసి తీరాలి. అలాగే యాగం పూర్తయిన వెంటనే నా ప్రేమ విషయం తనతో చెప్తాను. ఏమండి రామలక్ష్మి, ముక్కు తెచ్చుకున్నావా? బ్రహ్మాండంగా. ఇకంత హ్యాపీ అన్నమాట. నా మొక్కు సంగతి సరే, మీరు గురువుగారితో మాట్లాడారా? ఆయన ఏమన్నారు? ప్రస్తుతం మనకి కష్టకాలం నడుస్తుందన్నారు. కష్టాలు పోయి గండం గట్టెక్కాలంటే మనిద్దరం కలిసి వచ్చే శుక్రవారం అమ్మవారికి మహాయాగం చేయమని చెప్పారు. చేద్దామండి. లేకపోతే లేనిపోని సమస్యలు మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి. అవును రామలక్ష్మి, అయిన వాళ్ళకేమైనా అయితే ఆ బాధం తట్టుకోవటం చాలా కష్టం. మనం సంతోషంగా ఉండాలంటే ఈ యాగం చేసి తీరాలి. నా కోసం ఆలోచించి నాకేం కాకుండా చూడాలని మీరిదంతా చేస్తున్నారని నాకు తెలుసండి. అందుకే మీ ప్రేమని నేను ఎప్పటికీ వదులుకోదలుచుకోలేదు. ఈ యాగం పూర్తయిన వెంటనే నా ప్రేమ గురించి మీకు చెప్పేస్తాను. రామలక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పదండి ఇంటికి.